సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు కేసీఆర్. పాలమూరు సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించిన కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధిని వివరించారు. గతంలో కరెంట్ కష్టాలు ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వేదనలు రోదనలతో బాధపడ్డ పాలమూరు ఇప్పుడు సంతోషంగా ఉందన్నారు కేసీఆర్. ఏడేళ్ల క్రితం కేవలం 60,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే తెలంగాణ ఈ రోజు మనం 2.5 లక్షల కోట్ల పైన బడ్జెట్ పెట్టుకొని 2,10,000 కోట్ల వరకు ఖర్చు పెట్టే స్థాయికి రాగలిగాం. ఏడేళ్ల క్రితం చాలా భయంకరమైనటువంటి కరెంట్ బాధలు అనుభవించిన తెలంగాణ ఈరోజు దేశానికే తలమానికంగా మనకు సమీపంలో కూడా ఈ రాష్ట్రం కూడా లేని విధంగా ఈవెన్ నేషనల్ ఆవరేజ్ కూడా మనకు క్లోజ్ గా కూడా లేకుండా దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా పవర్ అంటే తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పడానికి కూడా నేను గర్వపడతాను. సంక్షేమ కార్యక్రమాలు అయితే మనకు సాటి గాని పోటి గాని ఎవరు లేరు. అసలు ఎవరికి అట్లాంటి ఆలోచనలు కూడా రావు. దీనంతటి కూడా కారణం నిబద్ధతతో పనిచేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు వారితో పాటు రెండింతల అంకిత భావంతో పనిచేసినటువంటి తెలంగాణ వివిధ స్థాయిలలో పనిచేసినటువంటి ప్రభుత్వ సిబ్బంది మీ అందరికీ కూడా ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేసినందుకు ప్రత్యేకించి ప్రభుత్వ అధికారులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. గురుకులాలను 3-4 రెట్లు పెంచుతామన్నారు. ఏ తెలంగాణ కోసం పోరాడామో ఆ దిశగా వెళ్తున్నామన్నారు కేసీఆర్. కంటి వెలుగు ఆశామాషిగా తెచ్చిన కార్యక్రమం కాదన్నారు. త్వరలో రెండో విడత కంటి వెలుగును ప్రారంభిస్తామన్నారు. ఓట్ల కోసం ఈ ప్రోగ్రాం పెట్టలేదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి బాటలో ఉందన్నారు సీఎం కేసీఆర్. చక్రగదాచికేట విశకాం చాపం గుణం దర్జనే విభ్రాణ